हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू स्टडी बीज यूट्यूब चैनल बाय स्टडी बीज डॉट कॉम फ्रेंड्स इंका मन चैनल सब्सक्राइब చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే రెండు రోజుల క్రితం జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి తల్లితో పాటు అని చెప్పి కీలక ఆదేశాలు అయితే ప్రభుత్వం అయితే జారీ చేయడం జరిగింది అయితే దాని తర్వాత చాలా మందికి అనేక డౌట్స్ అయితే ఉన్నాయి ఈ జాయింట్ అకౌంట్ సంబంధించినటువంటి అనేక డౌట్స్ కైతే ఈ వీడియో ద్వారా మనం క్లారిఫై అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మీకు ఉన్నటువంటి ప్రశ్నలకైతే నేను సమాధానం అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా అయితే ఈ జాయింట్ అకౌంట్ ని ఎవరు చేయించుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి విద్యార్థులకు అలాగే 2022-23 విద్యా సంవత్సరం నందు ఫైనల్ ఇయర్ పూర్తయినటువంటి విద్యార్థులకు కూడా ఈ జాయింట్ అకౌంట్ అయితే అవసరం అయితే ఉండదు మిగిలిన విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా జాయింట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ జాయింట్ అకౌంట్ లో ఎవరెవరు ఉండాలి అనేటువంటి డౌట్ అయితే కొంతమందికి ఉంది ప్రైమరీ అకౌంట్ హోల్డర్ గా స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి దాంతో పాటు సెకండరీ అకౌంట్ హోల్డర్ గా మదర్ ని అయితే ఉంచడం జరుగుతుంది అలాగే ఒకవేళ తల్లి మరణించినట్లయితే తండ్రి అయితే సెకండరీ అకౌంట్ హోల్డర్ గా ఉంటారు తండ్రి కూడా లేని ఎడల సంరక్షకుడు అయితే సెకండరీ అకౌంట్ హోల్డర్ గా ఉండడం జరుగుతుంది అయితే కొంతమందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది ఒకే తల్లికి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చదువుతుంటారు వాళ్ళందరికీ సెపరేట్ సెపరేట్ గా అకౌంట్ చేయించుకోవాలా లేదా ఒకే అకౌంట్ తో అందరికీ సరిపోతుందా అనేటువంటి విషయాన్ని అయితే మీకు డౌట్ అయితే ఉంది అయితే దీనిని చూసుకుంటే అందరూ కలిసి ఒక్కటే కూడా చేసుకోవచ్చు అలాగే అందరూ ఒకటే జాయింట్ అకౌంట్ చేసుకునే సమయంలో ప్రైమరీ అకౌంట్ హోల్డర్ ఉంటారు కదా ఇంకా మెయిన్ ఎవరైతే అకౌంట్ హోల్డర్ గా పెట్టబోతున్నారు ప్రైమరీ అకౌంట్ హోల్డర్ గా అతనికైతే ఎక్కువ సంవత్సరాలు చదవాల్సినటువంటి విద్యార్థి ఉంటారు కదా ఆ విద్యార్థిని ప్రైమరీ అకౌంట్ హోల్డర్ గా పెడితే మీకైతే బెటర్ గా ఉంటుంది ఎందుకంటే అతను భవిష్యత్తులో ఎక్కువగా ఈ విద్యా దీవెన పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే ఎక్కువ సంవత్సరాలు చదవాల్సి ఉందో అతన్నైతే ప్రైమరీ అకౌంట్ హోల్డర్ గా పెట్టడం అనేది బెటర్ అవకాశం అన్నమాట ఇక మరో డౌట్ ఏంటంటే ఈ జాయింట్ అకౌంట్ అనేది ఏ బ్యాంకులో చేయించుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఏ బ్యాంకులో అయినా సరే ఈ జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేసుకోవచ్చు అలాగే పోస్ట్ ఆఫీస్ లో ఈ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చా అనేటువంటి డౌట్ అయితే కొంతమందికి ఉంది ఈ పోస్ట్ ఆఫీస్ లో జాయింట్ అకౌంట్ అనేటువంటి సదుపాయమే ఉండదు కాబట్టి మీకు ఎటువంటి అవకాశం అయితే ఉండదు పోస్ట్ ఆఫీసుల ద్వారా అయితే కొంతమంది చిన్నప్పుడే మేము జాయింట్ అకౌంట్ చేసుకోవడం తల్లితో కలిపి అది సరిపోతుందని చెప్పి అడుగుతున్నారు అయితే చిన్నప్పుడు స్టూడెంట్ మైనర్ గా ఉంటాడు కాబట్టి ప్రైమరీ అకౌంట్ హోల్డర్ గా మదర్ ని అయితే పెట్టుంటారు కాబట్టి అలా కాకుండా స్టూడెంటే ప్రైమరీ అకౌంట్ హోల్డర్ గా ఉంటే సరిపోతుంది ఒకసారి బ్యాంక్ లో మీరు ప్రైమరీ అకౌంట్ హోల్డర్ గా ఎవరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి అయితే చూసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ బ్యాంక్ అకౌంట్ పాతది కాబట్టి అకౌంట్ యాక్టివ్ లో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మీరైతే ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే జాయింట్ అకౌంట్ కి ఏటీఎం కార్డు అలాగే నెట్ బ్యాంకింగ్ ఉండవచ్చా అని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారు ఇక ఏటీఎం లేదా నెట్ బ్యాంకింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ అకౌంట్ కి అయితే ఉండకూడదు అలాగే జాయింట్ అకౌంట్ జీరో అకౌంట్ గా ఉండవచ్చా అని చెప్పి అడుగుతున్నారు అవునండి జీరో అకౌంట్ గా ఖచ్చితంగా ఈ జాయింట్ అకౌంట్ అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే ఈ జాయింట్ అకౌంట్ వివరాలు సచివాలయం నుండి ఏ తేదీలోపు సబ్మిట్ చేయాలి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు కొంతమంది 24 నవంబర్ 2023 తేదీలోపు మీరైతే మీ జాయింట్ అకౌంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీ సచివాలయంకి అయితే తెలియజేయాల్సి ఉంటుంది అలాగే మరో డౌట్ ఏంటంటే స్టూడెంట్ కి ఆల్రెడీ ఉన్నటువంటి అకౌంట్ లో మదర్ ని యాడ్ చేసి జాయింట్ అకౌంట్ గా మార్చుకోవచ్చా అని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారు ఇలా అయితే చేసుకోవచ్చండి స్టూడెంట్ కి మదర్ ని అయితే జోడించి జాయింట్ అకౌంట్ అయితే చేసుకోవచ్చు స్టూడెంట్ అయితే ప్రైమరీ అకౌంట్ హోల్డర్ గా ఉండాలి దాంతోపాటు అకౌంట్ కు ఏటీఎం కార్డు గానీ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ లాంటి సదుపాయాలు అయితే ఉండకూడదు ఇక మరో డౌట్ ఏంటంటే జాయింట్ అకౌంట్ నందు మినిమం బ్యాలెన్స్ ఉండాలా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అవసరం అయితే ఉండదు జీరో అకౌంట్ కాబట్టి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు ఇక మరో డౌట్ ఏంటంటే జాయింట్ అకౌంట్ నకు ఎన్పిసిఏ లింక్ చేయించాలా అని చెప్పి అడుగుతున్నారు జాయింట్ అకౌంట్ నకు ఎన్పిసిఏ లింక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇదండి మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను మీకు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో అయితే అడిగే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ అప్డేట్ ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దాంట్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లో అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ